Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబుకు బూమరాంగ్ అవుతుందా? ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని కొందరు ప్రభుత్వ సంబంధిత ప్రముఖుల ఫోన్లో ట్యాపింగ్కు గురయ్యాయంటూ కలకలం రేగిన సంగతి విదితమే. అయితే ఈ విషయమై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీనిపై ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో న్యాయమూర్తులు, లాయర్లు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలవడం అందరికీ తెలిసినదే. అయితే దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది తెలుపుతూ, పిటిషనర్ అఫిడవిట్ను ప్రధాన పిటిషన్కు జత చేయలేదని, ముందు దానిని చేర్చాలని న్యాయస్థానం ఆదేశించిందని, అనంతరం 2 రోజుల్లో అనుసంధాన పిటిషన్ వేయాలని సూచించిందని తెలిపారు. ఇకపోతే ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన తర్వాత హైకోర్టు తదుపరి విచారణను 7/7 వాయిదా వేయడం గమనార్హం. ఇదిలా ఉండగా టీడీపీ నేత అనవసరంగా ఈ విషయాన్ని లేవనెత్తారని, కోరి చంద్రబాబు కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడని కొన్ని రాజకీయ వర్గాలు గుసగుసలు మొదలుపెట్టాయి. అయితే వారు లేవనెత్తిన పాయింట్ కూడా సరైనదే. అసలు న్యాయవాదులు, జడ్జిలు ఫోన్లో ట్యాపింగ్కి గురయ్యాయనే విషయం చంద్రబాబుకి ఎలా తెలిసింది? లేదంటే ఎవరైనా వచ్చి ఆయన దగ్గర ఆ రహస్యాన్ని చెవిలో ఊదారా? అలాగే ఎవరైనా న్యాయవాదులు తమ గోడిని చంద్రబాబు దగ్గర వెళ్లబుచ్చుకున్నారా అనే అనుమానం రేకెత్తిస్తున్నారు. అలాగే చంద్రబాబు ప్రత్యర్థులు కొందరు ప్రశ్నిస్తూ, చంద్రబాబుకి నిజంగా నమ్మకం ఉంటే ట్యాపింగ్ గురించి డీజీపీ అడిగినప్పుడే దానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పవలసింది కాదు కదా, ఏవేవో సంబంధం లేని మాటలు మాట్లాడుతూ ఇలా దీనిని రచ్చగిచ్చేవారు కాదని విమర్శిస్తున్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా విచారణలో భాగంగా ట్యాపింగ్కి గురైన న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎవరు అని కోర్టు వారు ప్రశ్నిస్తారు. అప్పుడు తప్పకుండా చంద్రబాబు గారి భాగోతం బయటపడుతుందని అంటున్నారు.